హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఆర్టీసీ బస్సులో అమ్మాయిపై అత్యాచారం, రాష్ట్రమంతా షాక్. విషయం తెలుసుకునే ముందు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను చెప్పబోయే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. రాత్రిపూట ప్రయాణిస్తున్న ఓ మహిళపై కేఎస్ఆర్టీసీ కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళుతున్న ఓ మహిళపై కండక్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాయచూరు సిటీ యూనిట్ కండక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి బస్సులో లైట్ ఆఫ్ చేసి వేధించాడు. డ్రైవర్ సీటు వెనుక ఓ మహిళ ప్రయాణిస్తుంది. పక్క సీట్లో కూర్చున్న కండక్టర్ మహిళ ప్రైవేట్ పార్ట్ను తాకి వేధించి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఉచిత టికెట్ కావాలంటే నాకు సహకరించాలని, లేకుంటే జరిమానా విధిస్తానని బెదిరించాడని మహిళ ఆరోపించింది. ఆ మహిళ రాయచూరు డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, నేను తనను వేధించలేదని కండక్టర్ మాత్రమే మహిళ ఆరోపణను ఖండించాడు. కండక్టర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కండక్టర్లు ఉంటే బస్సులో మహిళలు ఒంటరిగా ఎలా ప్రయాణిస్తారు? అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇది ఇతరులకు కూడా గుణపాఠం అవుతుంది అని డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి.